चित्तूर जिला मदनपल्ले पट्टणंलो प्रति दुकाणंलो यूपीआई फोन पे गूगल पे वाडकं एक्कुवगा मारिंदी अंदरू आन्लैन लावादेवीलकी अलवाटु पड़ुतू डिजिटल रंगान्नी अधिकंगा विनियोगिंचुकुने विधंगा मारिंदी पाल प्याकेट नुंची एलक्ट्रानिक ग्राड्जेट्स वरकु मोत्तं अंतर्जाल लावादेवीलु चेस्तुन्नारु प्रति ओक्करू दीनिनी गमनिंचिन कोंदरु विद्यार्थुलु मदनपल्ली पट्टणंलो मकं वेसी आन्लैन ट्रांसाक्षन चेसे दुकाण यजमानुलनु टार्गेट चेसी मोसालकु पाल्पड्डारु ఒక దుకాణంలోకి వెళ్లి 5000 నుంచి 15000 వరకు వస్తువులను కొనుగోలు చేస్తుంది షాపింగ్ పూర్తయిన తర్వాత నగదును ఫోన్ పే గూగుల్ పే పేటిఎం ద్వారా పంపిస్తామని మీ నంబర్ చెప్పండి అని సదరు మహిళ దుకాణ యజమాని కోరుతుంది వీరి సంభాషణను బయట ఉన్న మరో వ్యక్తి వింటూ ఉంటారు దుకాణ యజమాని నంబర్ చెప్పిన మరుసటి విషయంలోనే అతని మొబైల్ నంబర్కు డబ్బులు తన ఖాతాలో జమైనట్లు ఓ సందేశం వస్తుంది డబ్బు అకౌంట్లో జమ అయ్యాయని దుకాణదారుడు అనుకున్న వాస్తవానికి మెసేజ్ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది పేద కుటుంబంకు చెందిన వీరు బాగా చదువుకున్న సులభమైన మార్గంలో డబ్బులు సంపాదించాలని ధోరణితో ఓ ముఠాగా ఏర్పడ్డారు 9 మంది యువకులతో పాటుగా ఓ యువతి తోడైంది మోసం ఎలా చేయాలని ఆలోచించగా వీరికి డింగ్టోన్ యాప్ ను ఉపయోగించి మోసం చేయొచ్చని తద్వారా మోసాలు చేయడం చాలా సులభంగా మారింది పెద్దగా చదువుకొని వారిని టార్గెట్ చేసి మోసాలకు పాల్పడ్డారు బాబు ఇదైతే ఒక కొత్త ఇదైతే ఒక వినూత్నమైనటువంటి ఏమో నాకు తెలిసి కూడా పలు రకాలైనటువంటి మోసాలను నేను చూశాను కానీ ఈ రకమైన మోసం ఇంకొక రక కొత్త రకమైనటువంటి మోసాన్ని ఇంట్రడ్యూస్ చేశారు సో మోసాలు పలు రకాలు అది ఏదైనా ఏ రకమైన ఉన్న రకం ఉండొచ్చు కానీ ఇది మనం మీరు కూడా చాలా రకాలుగా చాలాసార్లు వినింటారని కానీ ఇది ఈసారి కొత్తగా వింటున్నాం ఏమంటే ఏదైనా షాప్ కెళ్తే పర్చేస్ చేసి డబ్బు ఇవ్వకుండా మేము మీకు ఫోన్ పే చేస్తాము మీకు గూగుల్ పే చేస్తాము అని చెప్పి మీరు చెప్పండి మీ ఫోన్ నంబర్ చెప్పండి మా వాడితో చేపిస్తాను మీకు అని చెప్పి వీడు వాడికి ఎవడికో వాడికి ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి అన్న లేకపోతే అన్నానో మామనో అయ్యో ఈ ఫోన్కి ఇమీడియట్గా 5000 పర్చేజ్ చేసినాను గూగుల్ పే ద్వారా పంపించు అంటే ఒక మెసేజ్ వచ్చి మాట్లాడిన 2 నిమిషాల కదా ఒక మెసేజ్ వస్తుంది షాప్ అతనికి వాళ్ళేమనుకుంటారు దాన్ని చూసి అది ఫోన్ నెంబర్ నుంచి మీకు రాదు మెసేజ్ అది ఇంటర్నెట్ ద్వారా మెసేజ్ వస్తుంది అంటే జనరల్గా మామూలుగా డబ్బు మనమైతే ఎవరికైతే పంపుతామో డబ్బు మనమైతే ఎవరికైతే మనము పే చేయాలో ఇన్ జనరల్గా పోతామో అది దాని మేరకు వస్తు తీసుకుంటాడు తీసుకొని పోతాడు హోటల్లో డబ్బు డిపెండ్ చేస్తాడు విచారిస్తున్నాం అది విచారిస్తున్నాం మదనపల్లి ఒకటేనా ఇంకెక్కడైనా ఉందని దర్యాప్తులో అంతర్రాష్ట్ర ముఠా అంటే ఇక్కడి వాళ్ళేనండి అంతర్రాష్ట్ర ముఠా ఇంకా అందరూ మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే అందరూ ఏమైనా పెద్ద ఇదే అంటే ఎవరు పూర్ పీపుల్ వాళ్ళ తల్లిదండ్రులు కష్టార్జితంతో వాళ్ళని చదివిస్తే వాళ్ళ యొక్క చదువును దుర్వినియోగం చేస్తున్నారు వాళ్ళ యొక్క నాలెడ్జ్ని దుర్వినియోగం చేస్తున్నారు ఇప్పటికైతే 2 కేసులు వచ్చాయండి ఆ 2 కేసులను ఇన్వెస్టిగేట్ చేశాం అది 6 మంది బాధితులు ట్రేస్ అయ్యారు వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకున్నాం అంతా స్టూడెంట్సే అంత ఆల్మోస్ట్ స్టూడెంట్సే అంత పూర్ పీపుల్ అండి ఏం పెద్ద వీలేం కాదు వాళ్ళేమీ ఇది కాదు తల్లిదండ్రులు అందరూ ఒక టీచర్ కొడుకున్నాడు ఒక ఆటో డ్రైవర్ కొడుకున్నాడు ఒకరు 9 మందికి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ బాగుందా సార్ 9 మంది పాపం వీళ్ళు ఎవరిని ఒక్కరు మాత్రమే చేస్తున్నారు 9 మందికి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉంది అందరికి ఉంది నాలెడ్జ్ అదే ఇంటర్నెట్ దుర్వినియోగం చేయడం అంతే అంతకంటే ఏం లేదు ఇంటర్నెట్ దుర్వినియోగం చేసి జనాలను మోసం చేయడమే ఒక హోటల్ కాస్ట్లీ హోటల్కి వెళ్తారు ఫోన్ చేస్తారు మీకు గూగుల్ పే అంటాడు గూగుల్ పే మెసేజ్ పోతుంది ఓకే అంటాడు వీడు ఇక్కడ ఉండేవాడు మేము పంపించాలంటే మెసేజ్ మీరు చూసుకున్నారా పంపించారా వచ్చింది అంటారు ఆడికి ఓకే అని వీళ్ళు ఆ సరుకులు తీసుకొని వెళ్ళిపోతున్నారు షూస్ కానీ గుడ్డలు కానీ మిగతా ఇవన్నీ కూడా చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు చేసి ఈ విధంగా మోసాలు చేస్తూ ఉన్నారు దర్యాప్తులో ఉందండి అన్నీ చెప్పలేం కదా సార్ కరెక్టే బియ్యం కానీ గ్రాసరీస్ కానీ చెప్పులు కానీ గుడ్డలు కానీ మొబైల్ ఫోన్ ఫోన్ యాక్సెసరీస్ కానీ హెడ్సెట్స్ ఇవన్నీ కూడా
అంటే ఏదైతే నెట్ దినదినాభివృద్ధి సాంకేతికంగా దినదినాభివృద్ధి చెందుతుందో అదే సాంకేతికంగా నష్టం కూడా జరుగుతా ఉంది కాబట్టి మనం కూడా సాంకేతికంగా అభివృద్ధి చెందాలా మనకు కూడా ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి సమాజంలో అనేటువంటిది మనం కూడా తెలుసుకోవాలా